फ्रेंड्स मन बैठ षाप्स पल्ली चक्की चाल क्रिस्पी उ कदा अला क्रिस्पी रावाली अंत इंट्लोने चाल ईजी चिट्कन यूज चेसते अला चाल क्रिस्पी चाल बी ఇక్కడ నేను 1.5 కప్పు పల్లీలను అయితే తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని దానిపైన ఉన్న తొక్క అంతటిని కూడా తీసేయాలి ఇప్పుడు అదే పాన్ లో ఒక కప్పు బెల్లం కూడా తీసుకొని దాంట్లోని ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా దీనంతటిని కూడా ఇలా సిమ్ లోనే బాగా కరిగించుకోవాలి దీని కాసేపు వరకు కూడా ఇలా కలుపుతూ ఉంటే ఇది ఒక 5-10 నిమిషాలకి ఈ బెల్లం అనేది కొంచెం ఇలా లిక్విడ్ లా ఇలా రావడం స్టార్ట్ అవుతది ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్ల ఘీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పల్లి చెక్కికి లేత పాకం కనుక మనం తీసినట్టైతే అసలు సరిగా రాదు దీని కోసం మనం మొదర పాకమే తీయాలి దీని కోసం ఒక బౌల్ లో వాటర్ వేసుకొని దాంట్లోని కొంచెం ఆ పాకం కనుక వేసినట్టైతే ఈ విధంగా ఇలా చల్లారిన తర్వాత ఇలా గాజు పెంకుల కనుక ఇరిగినట్టైతే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడంత వంట సోడ కూడా కలుపుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకం ఇంకా ఈ వంట సోడ రెండు కూడా బాగా కలిసే వరకు కూడా దీన్ని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లోని మనం ఏవైతే తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నామో పల్లీల్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కాసేపు కలపాలి దీనంతటిని కూడా ఒక 2 నిమిషాల పాటు సిమ్ లోనే దీన్ని బాగా కొంచెం ఉడకనివ్వాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోని కొంచెం ఆయిల్ గాని ఘీ గాని ఇలా అప్లై చేసి ఇప్పుడు ఇదంతటిని కూడా ఇందులో వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఇది పూర్తిగా చల్లారే వరకు కూడా దీన్ని రూమ్ టెంపరేచర్ లోనే పక్కన పెట్టేయాలి ఇదంతా చల్లారడానికి నాకైతే ఒక 3 గంటల టైం పట్టింది ఇప్పుడు ఇదే పల్లి చెక్కి మీద ఒక ప్లేట్ పెట్టి దీని ఇలా బోర్లించి దానిపైన ఒక చాక్తో కానీ లేదా చేతో కానీ ఇలా కొంచెం గట్టిగా ఇలా కొట్టినట్టయితే అదంతా కూడా చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది దీంట్లోని వంట సోడ కలిపాం కదా ఈ వంట సోడ కలపడం వల్ల ఏంటంటే ఈ పల్లి చెక్కి చాలా బాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇంకా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగా నచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు దీనంతటిని కూడా ఇలా తీసుకొని మీకు కావాల్సిన షేప్ లోనే కట్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే చల్లారక ముందు మనం ఏదైతే ప్లేట్ లోకి తీసుకుంటామో అప్పుడే దానికి మనకి కావాల్సిన షేప్స్ లోనైతే కట్ చేసుకోవచ్చు దీని ఏంటంటే ఇక్కడ నార్మల్ గా చూపిద్దాం అనేసి నేను ఈ విధంగా ఇలా కట్ చేయకుండా ఇలా తీసాను ఈ పల్లి చెక్కి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలకి చాలా మంచిదండి హెల్త్ కి మనం బయట కొనుక్కొని తినే ఫుడ్ అంత మంచిది కాదు ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని తినడం వల్ల హెల్త్ కి కూడా చాలా మంచిది ఇంకా పిల్లలకైనా సరే చాలా తొందరగా బ్లడ్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది చూడండి చాలా బాగా క్రిస్పీ క్రిస్పీగా వచ్చింది కదా థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థాంక్యూ